హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి తెలంగాణలోని అతి ప్రాచీనమైన కట్టడం మరియు భారతదేశంలో ప్రసిద్ధికెక్కిన ప్రాచీన కట్టడాలలో ఒకటైనటువంటి చార్మినార్ గురించి మనం చూస్తున్నాం. ఈ యొక్క వీడియోలో దాని యొక్క చరిత్ర ఎలా ఉంది, ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో నేనైతే చెప్తా. మీరు చూస్తున్నట్టయితే స్టార్టింగ్లో మనం వచ్చాం చూడండి, అది వచ్చేసి చార్మినార్ కమాన్. నాలుగు వైపుల చార్మినార్కి నాలుగు కమాన్లు ఉంటుంది. అందులో చార్మినార్ కమాన్ నుంచి అయితే మనం స్ట్రైట్గా రావడం జరిగింది. దీనికి అవతల వైపుల ఖాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బతుల్ అనే పేరిట అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో కమాన్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మినార్కు వెళ్ళే లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అయితే ఇది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు ఒకటి డబ్బులు ఇవ్వడం, లేదా అక్కడ కనిపిస్తున్న బోర్డుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేటిఎం ద్వారా మీరు డబ్బులు చెల్లించి వెళ్ళొచ్చు. పీడిఎఫ్లో మీకు టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర లగేజ్ కనుక ఉండుంటే మీరు ఇలా ఈ బజార్ నుంచి స్ట్రేట్గా వెళ్తే అవతల వైపు మీకు అక్కడ చెరుకుది కనిపిస్తుంది చూడండి. ఆ ఈ కనిపించే స్టాల్ వెనక వైపే మనకు బ్యాగులు పెట్టుకునే స్థలం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఈ బుక్లో మన యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబర్ సంతకం పెట్టి గంటకు 20 రూపాయల చొప్పున అట్లా ఎన్ని గంటలు అయితే అంతా పే చేసి టోకెన్ అయితే తీసుకొని ఇలా స్ట్రేట్గా రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపు స్ట్రేట్గా మస్జీద్ ఉంది, దానికి అవతల వైపే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చూడొచ్చు లోపల ఎలా ఉందో. ఇంతకు ముందు వరకు అయితే లోపలికైతే వెళ్ళనిచ్చేవారు కాదు, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. చూస్తే ఎదురుగా మనం స్టార్టింగ్లో మీరు చూడొచ్చు ఇక్కడ ఫౌంటైన్. ఇవి దాదాపు 433 సంవత్సరాలు, అంటే 1591లో నిర్మించారు ఈ చార్మినార్ని. అంటే 433 సంవత్సరాల చరిత్ర కలిగిన కట్టడానికి అయితే మనం రావడం జరిగింది. ఫీలింగ్ అయితే అద్భుతం ఉంది. బయట వర్షం, లోపల ఇక్కడ ఈ యొక్క ప్లేస్ చూడడం. ఇక్కడ నుంచి సెక్యూరిటీకి మీ టికెట్ చూపించి ఈ ఎంట్రన్స్ నుంచి మీరు పైకి ఎక్కడం జరుగుతుంది. అవతల ఎంట్రన్స్ నుంచి చూసిన తర్వాత ఎగ్జిట్ ఉంటుంది, ఇది ఎంట్రన్స్. ఇలా మెట్లు ఎక్కడం ద్వారా మీరు దాదాపు 3 అంతస్తులు పైకి ఎక్కిన తర్వాత మీకైతే చూసే ప్లేస్ అయితే ఉంటుంది. ఇందులో మస్జీద్ కూడా ఉంటుంది. ఆ కాలంలో వాళ్ళు నమాజులకు అయితే ఉపయోగించేవారు. అసలు ఈ చార్మినార్ ఎందుకు కట్టారు అనేది తెలుసుకుంటే, కుతుబుషాయి వంశస్థుల్లో 5వ పాలకుడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబుషా ఆనాటి ప్రజలు ప్లేగ్ వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి అనేది తగ్గితే ఒక చారిత్రాత్మక కట్టడం అనేది కడతాని ఈ యొక్క చోట ప్రార్థించడం జరిగింది. అది తగ్గిన తర్వాత ఈ చోటనే ఈ యొక్క చారిత్రాత్మక కట్టడం అయినటువంటి చార్మినార్ 1591లో నిర్మించడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో ఇంతకుముందు మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి చార్మినార్ కమాన్. ఇలా నాలుగు వైపులు నాలుగు కమాన్లు ఉంటాయి. అవతల వైపు మీరు చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు బోర్డు అయితే, ఏమి రాయద్దు గోడల మీద ఉంచొద్దు అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే లోపల ఆ కట్టడం అనేది ఎలా ఉందో చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో లోపల నుంచి. ఇక్కడ కిందికి మీరు చూస్తే ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్లో. ఇక్కడ పావురాలతో మాత్రం సూపర్బ్గా ఉంది, చుట్టూ ఆర్చ్ అవన్నీ చూడొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే దీనికి చార్మినార్ అంటే ఈ పదంలోనే చార్ అంటే నాలుగు, నాలుగు మినార్లు కలిగి ఉంది కాబట్టి చార్మినార్ అంటారు. ఈ మినార్లు వచ్చేసి 48.7 మీటర్లు లేదా 160 ఫుట్ అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. నాలుగు వైపుల నాలుగు. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. చుట్టూ మార్కెట్ అనేది చార్మినార్ చుట్టూ ఉంటుంది. ఈ మార్కెటు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇక్కడ దొరికే బ్యాంగిల్స్ దేశం మొత్తంలో ఫేమస్ మరియు చాలామంది అయితే వస్తారు. ఇంకా నైట్ టైం లైటింగ్లో అయితే సూపర్బ్గా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళైతే తప్పకుండా మరొకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు, అనుకోకుండా రావడం జరిగింది. నేను వర్షం పడుతుంది అదే టైంలో ఇటు చూసే వరకు చార్మినార్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను వేరే రూట్లో వెళ్తున్నా, అప్పుడు వర్షం పడడంతో ఈ వీడియో తీయాలని అయితే ప్రత్యేకంగా వచ్చా. ఇక్కడ చూస్తే మీకు మక్క నుంచి చెప్పించిన ఇటుకలతో కట్టినటువంటి మక్క మస్జీద్ అయితే ఇది ఉంది. నెక్స్ట్ వీడియో అయితే అది పెడతా, అది ఎలా ఉంటుందో
మీకు చూపిస్తా, సూపర్బ్గా ఉంది ఆ ఫీలింగ్ మాత్రం, మీరు కూడా చూడచ్చు. ఇక్కడ చూడచ్చు ఎలా ఉందో. ఇక్కడ ఎగ్జిట్ అని రాసింది చూడండి. ఇటువైపు నుంచే మనం మొత్తం చూసిన తర్వాత దిగచ్చు. ఓకేనా, చూస్తున్నారా బయట ఎలా ఉందో వెదర్. వర్షం మాత్రం బీభత్సంగా ఉంది, అది ఈ ఎండాకాలంలో. అయినా ఒక రకంగా మనకు ప్లస్ అనుకోవచ్చు, వీడియో అయితే షూట్ చేసే ఛాన్స్ అయితే మనకు దొరికింది. మరిన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వీడియోను మాత్రం తప్పక చూసినాక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ షేర్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా, చూస్తున్నారు కదా ఇదంతా మార్కెట్, ఆ ఎదురుగా మీరు చూస్తే అదే కమాన్. మరియు ఇక్కడ వచ్చేసి ఈద్ ఉల్ అజ్, ఈద్ ఉల్ ఫితర్ పండుగలు అయితే జరుపుకుంటారు. చుట్టూ చూడచ్చు. మరియు ఈ చార్మినార్కు నాలుగు వైపులా నాలుగు గోడ గడియారాలు అయితే ఉంటాయి. చూస్తే మీకు ఎంట్రెన్స్లో కనిపిస్తుంది మీకు ఎలా ఉందనేది. ఓకేనా, ఇక్కడ మనకు ఎగ్జిట్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు కిందికి వెళ్దాం, ఆ వెళ్ళే దారి కూడా చూపిస్తా. నెక్స్ట్ వీడియో అదే నేను ఇంతకుముందు చూపించినట్టు మక్కా మస్జిద్, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించిన ఎగ్జిట్ ద్వారా మెల్లిగా కిందికి వెళ్ళాలి. మార్కెట్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ అయితే రావడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మెట్ల మార్గం ద్వారానే మనం కిందికైతే వెళ్ళాలి. ఓకేనా, వెళ్ళేవారు ఉంటే మాత్రం జాగ్రత్త, ఎందుకంటే కొద్దిగా స్లిప్ అవుతాయి, వర్షం పడుతుంది కాబట్టి బయట చూసుకొని అయితే దిగాలి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం ఎగ్జిట్కి వచ్చాం. ఎగ్జిట్కి వచ్చినప్పుడు అక్కడ శిలాపలకం ఉంటుంది. ఎవరైనా చరిత్ర గురించి తెలుసుకోవాలి, ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఏ శైలిలో కట్టారు, ఏంటిది అనేది పూర్తిగా ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మూడు లాంగ్వేజెస్లో ఉంటుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఇక్కడ చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.